हेलो फूडीज, नेनु मी निकिता. वेलकम बैक टू आवर चैनल. ई रोज़ नेनु चेयबोये रेसिपी वच्चेसी ऑनियन कचोरी. स्ट्रीट स्टाइल लागा एंतो टेस्टीगा क्रिस्पीगा उंडे ई ऑनियन कचोरी नी मनम इंट्लोने चाला ईजीगा तयार चेसुकोवच्चु. काबट्टी मनम फस्ट ऑनियन कचोरी की कावाल्सिन पदार्थालु एंटो चूसेद्दामा. मैदा मुंदुगा कट चेसि पेट्टुकुन्न उल्लिपायलु, टमाटा, पच्चिमिर्ची काची चल्लार्चुकुन्न नून ఒక కప్పు, జీలకర్ర, పసుపు చిటికెడు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఇంక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని వేయాలి. ఇలాకు మైదా పిండి వేసిన తర్వాత కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా కాచి చల్లార్చుకున్న నూనెని వేస్తూ కలపాలి. మీరు నూనె బదులు నెయ్యిని కూడా యూస్ చేయొచ్చు. మనకి నెయ్యి కనీసం సగం కప్పు దాకా పడుతుందండి. నీళ్ళు పడుతుంది చూడండి. ఇలా ఉండకట్టేలా ఉంది కదా, ఇలా నూనెని వేస్తూ పెద్ద ఉండగా చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన కచోరీకి కావాల్సిన పాస్త్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ని పాస్త్రీ మీద అద్దాం లైట్గా. జస్ట్ ఇలా అద్దితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ ఎక్కువ అద్దాల్సిన అవసరం కూడా అస్సలు లేదు. ఇప్పుడు మనము ఈ పాస్త్రీని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి మూత మూసేసిన తర్వాత. మనం ఇప్పుడు కచోరీ స్టఫ్ని రెడీ చేసుకుందాం. ఇలా ఒక బాండల్ని పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకోవాలి. ఇవి తర్వాత అందులో ఆవాల్ని వేసుకుందాం, జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా లైట్గా కలర్ మారింది. ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ కిందకి వచ్చేసింది. మనం ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని 1 మినిట్ వేగించుకోవాలి. ఇప్పుడు మన టమోటాని కూడా వేసుకోవాలి. బాగా వేగిపోయింది. నెక్స్ట్ మనం పసుపుని వేసుకోవాలి. తర్వాత ఉప్పు రుచికి సరిపడా. తర్వాత కారం తగినంత. తర్వాత కొంచెం గరం మసాలా. మీరు ధనియాలను కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ధనియాల పొడిని యూస్ చేస్తున్నాను. లైట్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం నిమ్మరసంని యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లైట్గా ఇలా కొత్తిమీర గార్లిష్ చేసుకుంటే మన స్టఫ్ రెడీ. కచోరీలు చేయడానికి ఇలా ఒక బ్యాండల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేసుకోండి.
పిండిని ఇలా ఉండగా చేసుకొని కచోరీలాగా అద్దుకోవాలి. ఇలా కప్ షేప్ లో చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన స్టఫ్ ని ఇలా పిండి లోపల పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చెక్కడ లేకుండా పిండిని ఇలా క్లోజ్ చేసుకోవాలి. పైన ఏమైనా ఎక్స్ట్రా స్పేస్ ఏమైనా ఉంటే దాన్ని తీసేయండి. తర్వాత చూసారు కదా, ఇలా మిగిలిన కచోరిని కూడా తయారు చేసుకోవాలి. నూనె బాగా వేడైందండి. మనం తయారు చేసుకున్న కచోరీల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. ఇలా బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం అన్ని కచోరీల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కచోరీల్ని అన్నిటిని తీసేసుకుందాం బయటికి. చూసారు కదా, హాట్ హాట్గా ఉండే స్ట్రీట్ స్టైల్ కచోరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా? పిల్లలు పెద్దలు అందరి స్నాక్ని చాలా బాగా ఇష్టపడతారండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇంకా టేస్ట్ అంటే అంటారా, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీ, చాలా బాగుంది టేస్ట్. అయితే వేడివేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ ఎపిసోడ్. ఐ హోప్ యూ గాయస్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వివాహ వచనంబు అండ్ హిట్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. బై బై.